డాక్టర్ గారు మా నాన్నకు అధిక రక్తపోటు సమస్య ఉంది మందులు వాడుతున్నాం ఆయనకు కరోనా వాక్సిన్ వేయగానే ఒళ్ళంతా చెమటలు పట్టి కళ్ళు తిరిగి పడిపోయారు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే చికిత్స చేశారు నాలుగు రోజులకు మామూలు మనిషి అయ్యారు ఎందుకు మా నాన్నకు అలా అయ్యింది ఈ కరోనా టీకా వల్లే ఇలా అయ్యిందా తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం అదే ముందుగా చెప్పేది ఏంటంటే ఎవరికైతే బీపీ ఉందో షుగర్ ఉందో ఒక్కసారి వ్యాక్సిన్ తీసుకునే ముందు మీరు వాటిని ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే బీపీ కానీ షుగర్ కానీ చెక్ చేసుకున్నట్టయితే ఇప్పుడు మీరు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మీ ఫాదర్కి ఇబ్బంది అయ్యి తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది కాకపోతే ఇదంతా కూడా వ్యాక్సిన్ వల్లే అయిందని చెప్పడానికి ఖచ్చితంగా మనం అలా చెప్పడానికి లేదు మీకు ఇంతకుముందు కూడా చెప్పినట్టుగా ఎప్పుడైనా సరే బీపీ షుగర్ ఉన్నప్పుడు ఒక్కసారి వ్యాక్సిన్ తీసుకునే ముందు బీపీ ఎలా ఉంది హై బీపీలో ఉందా లో బీపీలో ఉందా నార్మల్గా ఉందా షుగర్ కూడా ఒకసారి గ్లూకోమీటర్తో కానీ ఒకసారి షుగర్ చెక్ చేసుకుంటే 1 అవర్ బిఫోర్ నార్మల్గా ఉందా లో ఉందా తెలుస్తుంది తద్వారా ఒకవేళ హై బీపీ ఉన్నట్టయితే ఆ వ్యాక్సిన్ తీసుకునే ముందు బీపీని కంట్రోల్ చేసుకుని తర్వాత వ్యాక్సిన్ తీసుకుంటే బాగుండదేమో అని ఒకసారి అనిపిస్తూ ఉంది కాకపోతే ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇమీడియట్గా ప్రాబ్లం రావడం అనేది అనాఫిలాక్సిస్ అంటాము అది యూజువల్గా సడన్గా బీపీ డ్రాప్ అయిపోవడము శ్వాస ఇబ్బంది రావడము ఇవన్నీ కూడా చాలా చాలా తక్కువ పర్సంటేజ్లో మేబీ సే 1 in 1 lakh కానీ 1 in 20,000 చాలా తక్కువ మందిలో అవుతాయి సో కానీ బహుశా మీరు ఒకసారి నెక్స్ట్ ఏం జరిగింది అంటే బీపీ నార్మల్గానే ఉందా ఎలా ఉండే స్వెట్టింగ్స్ వచ్చినప్పుడు మరి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం అయిందా ఏమైంది దేనికి అడ్మిట్ అయ్యారు అనేది మీకు వివరాలు అందించలేదు ఏదేమైనా సరే నాకు తెలిసినంత వరకు ఈ వ్యాక్సిన్ పరంగానే ఇబ్బంది అని అయిందని చెప్పడానికి మాత్రం ఖచ్చితంగా అలా చెప్పడానికి మనకు కరెక్ట్గా ఆధారాలు లేవు కాకపోతే మీరేం చేయొచ్చు అంటే నెక్స్ట్ డోస్ ఏదైనా వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు సెకండ్ డోస్కి బహుశా మీరు బీపీ కానీ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి 1 డే ముందు కానీ ఆర్ 1-2 అవర్స్ ముందు కానీ తద్వారా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు వ్యాక్సిన్ చెప్పినట్టుగా వ్యాక్సిన్ రిలేటెడ్గా ఇమీడియట్గా వచ్చే ప్రాబ్లమ్ని యూజువల్ అలర్జీస్ దురద లాంటివి కానీ లేకపోతే పెయిన్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఆర్ అనాఫిలాక్సిస్ అంటాం అంటే సడన్గా బీపీ డ్రాప్ అయిపోవడం శ్వాస ఇబ్బంది తర్వాత ఈ పెదాలు ఉబ్బడం ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ కూడా చాలా చాలా రేర్గా జరుగుతాయి బహుశా అటువంటిది జరగలేదని అనుకుంటున్నాను సో మీరు ఒక్కసారి మళ్ళీ ఒకసారి ఆలోచించండి డాక్టర్ని కలవండి బహుశా ఇది వ్యాక్సిన్ రిలేటెడ్ కాకపోవచ్చేమో అని నాకు అనిపిస్తూ ఉంది